జూలై నెలలో ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి మరి గర్భిణులకి సంపూర్ణ ఆహారం అందిస్తున్నారా లేదా మరి ఎలా అందిస్తున్నారు అందిస్తే మీకు ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాలు కనుక్కోవడం కోసం ఎప్పటికప్పుడు పై అధికారులు కానీ ఇక్కడ మేము రాజకీయ నాయకులుగా మేము కానీ వస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు సిడికో మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి మరి మన గ్రామంలో ఏం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లుల్ని అడిగి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సరిగా అందిస్తున్నారా లేదా ఇంకా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విధంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మేడం గారు కూడా ఇక్కడ రావటం మాకు చాలా సంతోషం మేడం. సిన్సియర్ ఆఫీసర్ మాకు తెలుసు, గతంలో కూడా ఇక్కడ చేశారు మేడం గారు. అయితే మీరు కూడా ఎలాంటి రాజీ లేకుండా మీకు అందించేటటువంటి ఆహారం సంపూర్ణంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. అందుకే మీరు ఇళ్లలో ఎలా వండుకుంటారో ఏం చేసుకుంటారో తెలియక గర్భిణులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడే స్టాఫ్ ద్వారానే ఒక సంపూర్ణమైన రుచికరమైనటువంటి ఆహారం అందించాలి. పోషకాలు అంటే ఎలా పడితే అలా తింటారు ఇంట్లో అయితే, ఇక్కడైతే అందించేటటువంటి ఆహారంలో పోషకాలు ఉండే విధంగా చూసుకొని మీకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మరి చేపట్టింది. మరి మనందరం కూడా మరి గర్భిణులకి ఇంత గర్భిణుల మీద ఇంత ప్రేమగా ఇంత పోషకాహారాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి మనం. మరి మీరు కూడా చక్కగా ఆస్వాదించండి, మరి ఇక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే తెలియజేయండి. ఇక్కడ సిబ్బంది కూడా మన గ్రామంలో మంచి సిబ్బంది మేడం, బాగా చేస్తుంది, ఎక్కువగా ఇబ్బంది లేదు. ఈ యొక్క పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.